అటువంటి నాయకుడికి ఆ రోజున బ్రహ్మరథం పట్టింది ప్రపంచం ఎప్పుడు 20 ఏళ్ల క్రితం బ్రహ్మరథం పట్టమే కాదు చరిత్రలో నిలిచిపోయే విధంగా చంద్రబాబు గారి పేరు మారుమ్రోగింది ఆకాశాన్నంటి నైటెక్ సిటీ చూసిన తర్వాత వీళ్ళ పుణ్యమో వీళ్ళ హింస పెట్టిన పాపమో ఏం జరిగిందో తెలియదు కానీ భగవంతుడే అనేటువంటి వాడు క్రీస్తు అనేటువంటి వాడు అల్లా అనేటువంటి వాడు ఆ వెంకటేశ్వర స్వామి లేకపోతే కనక దుర్గమ్మ లేకపోతే సాయిబాబానా ఆంజనేయ స్వామి ఏమో కానీ ప్రపంచం నలుమూలల నుంచి కూడా వచ్చి చంద్రబాబు గారికి మద్దతు తెలిసేదానికి రేత్రి బవళ్ళు ర్యాలీలు జరుపుతూ ఊరేగింపులు జరుపుతూ మద్దతు తెలియజేస్తూ కన్నీళ్లు కారుస్తూ ఇక్కడ ఉన్న బుడ్డోడు చూడండి ఇందాక నుంచి రెండేళ్ళు ఎత్తుక టాగే కూర్చున్నాడు 2-3 గంటల నుంచి ఒక దివ్యాంగురాలు నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమె ఒక పిల్లని తీసుకొచ్చి మేడం చూడాలంటే తీసుకొచ్చి చూపించారు ఇంతకు ముందే మరి అటువంటి పరిస్థితి మీకు తెలుసు అటువంటి చంద్రబాబు నాయుడు గారు నా రోజున ప్రపంచంలో కానీ మాకు బ్రతుకునిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు మేడం మేము మా తల్లిదండ్రులు గతించిపోయినా మా తల్లిదండ్రులు ఉన్నా వారికన్నా మిన్నగా రోజు మేము దండం పెట్టుకుంటుంది దేవుడి కన్నా మిన్నగా చూసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు మేడం ఇది చాలు మేడం ఎవరు దయాదక్షిణాలు మనకు అక్కర్లా న్యాయశాస్త్రం ఉంది న్యాయశాస్త్రం ఉంది మేడం ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది ప్రజాస్వామ్యం ఎక్కడా నిలదీస్తున్నారు మన వాళ్ళు నేను శిబిరాలకు వెళ్తున్నప్పుడు అంటున్నారు న్యాయమాని ఎక్కడా నిలదీస్తున్నారు ప్రజాస్వామ్యమాని ఎక్కడా నిలదీస్తున్నారు స్వాతంత్రం వచ్చిందా మనకని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకే మాట చెప్తున్నా స్వాతంత్రం ఉంది కాబట్టి మీ సంఖ్యలు తెంచుకొని నిన్న తాడేపల్లిలో పోలీసులు నెట్టేసి ఏ విధంగా ముందుకెళ్లారో అదేవిధంగా రాజమండ్రిలో ఇంతమంది మహిళలు వచ్చారంటే ప్రజాస్వామ్యం ఉంది ఎందుకుంది వాళ్ళలో ప్రవహించేది పసుపు పచ్చ రక్తం ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చంద్రబాబు గారు తెచ్చిన కీర్తి లోకేష్ బాబు ఇచ్చినటువంటి సత్తా భువనేశ్వర్ గారు చూపిస్తున్న ఈ త్యాగం ఇవన్నీ కలిసి వెరిసి ముందుకు నడిపిస్తా ఉంది మేడం అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడ్డా ఎన్ని దురాగతాలు చేసినా ఎందరి హింస పెట్టినా ఆ కేంద్రం కూడా చూస్తూ ఉంటే ఏంటో నాకు అర్థం కావటం లేదు మేము రాజకీయాలు తొలగిపోం పార్టీ ఏం చెప్తే అదే పాటిస్తాం కానీ నేను అడుగుతా ఉన్నా ఓ ఢిల్లీ పెద్దలారా మీరు స్పందించరా మీ కళ్ళకు కనిపించట్లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎంత అభూత కల్పనలు ఎన్ని అసత్యాలు ఇలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలనా దయచేసి మీరు ఆలోచించండి అందరూ కూడా కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇవాళ ఇక్కడ కావచ్చు రేపు అక్కడ కావచ్చు ఏదేమైనా వాళ్ళు కూడా తెలుసుకోవాలి అంతేకాదు న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి నీతి ఏంటో తెలుసునా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా న్యాయమూర్తులారా న్యాయవాదులారా ఎంతోమంది ఆలోచిస్తున్నారు చంద్రబాబు గారి గురించి కానీ నేను అందరినీ కోరుతా ఉన్నా న్యాయశాస్త్రంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక 10 మంది దోషుల్ని వదిలిపెట్టొచ్చేమో కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు ఒక్కసారి మీరమ్మా 10 మంది దోషులకు శిక్ష పడొచ్చేమో కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు చూడండి స్పందన పెద్ద ఇందాక ముసలాయన వచ్చారు మీరంతా చూస్తూనే ఉన్నారు అట్లాగే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇంకోటికి చెప్తా మీకు ఒక 20 మంది తెలివి తక్కువ వాళ్ళని నిర్లక్ష్యం చేయవచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయవద్దు 20 మంది తెలివి తక్కువ వాళ్ళని నిర్లక్ష్యం చేయవచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదు ఇవాళ దురాగతాల గురించి అరాచకాల గురించి జరుగుతున్న వాటికన్నా కూడా అది చేస్తున్న వాటికన్నా కూడా అరాచకాలు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే ఈ ప్రభుత్వాన్ని ఏమీ మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉంటే అంతకన్నా తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరు ఉండరు కాబట్టి నోరు విప్పండి న్యాయం కావాలి
న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ బాబును ఆశీర్వదించండి, లోకేష్ బాబును ఆశీర్వదించండి. ఒకటే మీకు మనవి చేస్తున్నా, ఇట్లాగే కనుక ఏదన్నా పిచ్చి పిచ్చి అసలు ఇంకా చెయ్యాలనుకుంటే బాలయ్య బాబు మీసం మెలేస్తాడు, ఏల వేస్తాడు. ఎందుకో తెలుసా మేడం, ఏల ఎందుకు వేస్తారో వీళ్ళకి తెలియదు మేడం, ఈ పరిపాలకులకు తెలీదు. ఈ స్టేజ్ మీద ఉన్న మా మహిళలు కూడా చెప్తున్నా, ముందున్న వాళ్ళ చెప్తున్నా, వాళ్ళకి చెప్పండి ఏలలు ఎవరెప్పుడు వేస్తారో తెలుసా, దొంగల పడ్డప్పుడు ఏళ్ళ వేస్తారు. ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారని వేలు వేస్తాడు మా బాలయ్య.